ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా 2 లక్షల రుణమాఫీ వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తానా గారి కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కొల్చారం మండలం సంగాయపేట గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పెట్టుబడి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రైవేటు వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పెట్టుబడి సహాయం ప్రకటించాలని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పదహారు తారీఖు లోపు నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికైనా మరి తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది. మరి 16 తారీఖు లోపు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ వేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మరి సీజనే అయిపోతా ఉంది, ఇప్పటి వరకు కూడా మీరు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇప్పటి వరకు వేయలేదు. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా మీరు రైతు బంధు వేసినారా బాగుంటుంది, లేకపోతే మరి మేము టీఎంఆర్పిఎస్ నుంచి కూడా మేము ధర్నా స్టార్ట్ అయినాయి కాబట్టి రైతులు ఎంతో అక్కడ ఇక్కడ ఎవరి దగ్గరనో అప్పులు తీసుకొచ్చేసి మరి మరి పంటలు సాగు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఇదే ఇంకొంచెం ఇంకో నెల ముందు మీరు ఆలోచన చేసినట్టయితే ఈ బాధ ఉండేది కాదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా ఈ నెలాఖరులో అయినా సరే మీరు ఈ రైతు బంధు రైతు భరోసా మాత్రం కంపల్సరీ వేయాలి. మరి 15 లోపు మీరు అన్న మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము టీఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తాం. సంగైపేట గ్రామంలో మరి వానాకాలం పంటలు స్టార్ట్ అయ్యి కూడా 2 నెలలు గడుస్తున్నప్పటికి కూడా